శాంతి ఈటీవీ లైఫ్ వారు సమర్పించు మానస కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. లక్ష్య సాధనకు సంబంధించినటువంటి 5 సూత్రాలను మనం కిందటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఇవాళ తర్వాత ఇంకొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. 6వ సూత్రము, ఏదైతే మీరు లక్ష్యాన్ని పెట్టుకున్నారో దాని యొక్క లాభాలు మీరు ఎందుకు సాధించాలి అనుకుంటున్నారు అనేది ఒక దగ్గర రాసి పెట్టుకుని దాన్ని మీరు సులువుగా చూసుకునే దగ్గర దాయండి. అది మీ డైరీ అవ్వచ్చు, మీ మొబైల్ అవ్వచ్చు, మీ ల్యాప్టాప్ అవ్వచ్చు. మీకు సులువుగా ఇది కనిపించేది, నాకు ఇక్కడ చూస్తే నాకు తెలుస్తుంది అనుకున్న చోట అది రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని లక్ష్యాలు టైం పడతాయి సాధించడానికి. మనం మధ్యలో దాని యొక్క ఇంపార్టెన్స్ని మర్చిపోతూ ఉంటాం, ఇంపార్టెన్స్ని మర్చిపోయి దాన్ని మధ్యలో వదిలేస్తాం. అలాంటప్పుడు తీసుకున్నట్లయితే, ఓహో నేను ఈ పర్పస్తో నేను దీన్ని స్టార్ట్ చేశాను, దీనివల్ల నేను ఇది చేయాలని అనుకున్నాను, దీనివల్ల లాభాలు ఇవి అని ఇలాంటి రకరకాల విషయాలు మనకి అర్థమవుతాయి. కాబట్టి మీరు లక్ష్య సాధన కొరకు, ఆ యొక్క అందులో విజయం సాధించడం కొరకు, ఇది ఎందుకు నేను చేయాలి, ఇది చేయడం వల్ల నాకేం లాభం వస్తుంది అనేటువంటి విషయాలను మీరు క్లియర్గా ఒక దగ్గర రాసుకుని పెట్టుకోండి. నెక్స్ట్, ఇది సాధించకపోతే జరిగే నష్టం కూడా రాసుకోండి. ఉదాహరణకి బరువు తగ్గేదే ఉంది, బరువు తగ్గడం వల్ల వచ్చేటువంటి లాభాలేంటి? చాలా చురుగ్గా ఉంటారు, ఎన్నో రకాల వ్యాధుల్ని మీరు అవాయిడ్ చేయొచ్చు, మీ గురించి మీకే చాలా మంచిగా అనిపిస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబానికి కూడా ఆరోగ్యాన్ని మీరు ఇవ్వగలుగుతారు, మీరు వేరే ఒకరికి మీరు రోల్ మోడల్గా అవ్వగలుగుతారు. ఇలాంటి రకరకాల లాభాలను మీరు పెట్టుకోవచ్చు. అలాగే నష్టాలు కూడా రాసుకోవచ్చు. ఒకవేళ నేను బరువు తగ్గకపోతే అది కంటిన్యూస్గా అలా ఇంక్రీజ్ అయిపోతూ వెళ్తే తర్వాత దాన్ని తగ్గించుకోవడానికి సర్జరీలు చేసుకోవాలి, మందులు వాడాలి, ఇలాంటి రకరకాల మెడికల్ ట్రీట్మెంట్స్ తీయించుకోవాల్సి వస్తుంది. రెండవది డయాబెటీస్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇలాంటి ఒక్కొక్కసారి డిప్రెషన్, ఇలాంటి అనేక వ్యాధులు కూడా ఎక్కువ బరువు ఉండడం వల్ల వస్తూ ఉంటాయి. సో దానివల్ల కలిగేటువంటి లాభాలు, అది సాధించకపోతే కలిగేటువంటి నష్టాలు కూడా క్లియర్గా ఒక దగ్గర రాసి పెట్టుకోండి. సమయానుసారంగా ఎప్పుడన్నా మీరు డీలా అవుతూ ఉంటే దాన్ని మీరు తెరిచి చూసుకోండి. తర్వాత సూత్రం, మీరు ఏదైతే లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారో దాన్ని ప్రతిరోజు చేయాలి. ఆదివారం, పండగ, సెలవు ఆపొద్దు. అలా ఎప్పటి వరకు చేయాలి? తక్కువలో తక్కువ నెల రోజులైనా సరే ప్రతిరోజు అది చేయాలి. రోజు నేను 6 నిద్రలేగవాలి, 5 నిద్రలేగవాలని పెట్టుకుంటే అట్లీస్ట్ తక్కువలో తక్కువ ఒక నెల అయినా సరే ప్రతిరోజు లేగవాలి. ఇవాళ ఆదివారమే కదా, ఉదయం లేసి ఏం చేస్తాను? ఇవాళ ఆఫీస్ షిఫ్ట్లు వాళ్ళు ఉన్నారనుకోండి, తర్వాత ఎప్పుడు ఇవాళ 11 షిఫ్ట్ కదా, ఉదయం 6 లేచి ఏం చేస్తాను? ఇలాగా డీలా చేయొద్దు. లేదంటే వాళ్ళ పిల్లలకు సెలవు కదా, క్యారేజీలు లేవు కదా, ఇలాంటి రకరకాల కారణాలతో దాన్ని డీలా చేయొద్దు. ఎప్పుడూ కూడా మీరు ఏదైతే లక్ష్యాన్ని అనుకున్నారో దాన్ని ప్రతిరోజు చేయండి. ఎప్పటి వరకు అంటే అది మీ బాడీకి అలవాటు అయ్యేంత వరకు. అలాగే మీరు ఏదన్నా మానేయాలి అనుకున్నప్పుడు, ఉదాహరణకి నేను ఆల్కహాల్ మానేస్తాను అనుకున్నప్పుడు, అది కూడా కొన్నాళ్ళ వరకు కన్సిస్టెంట్గా చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇంకా దాని మీద మనకి అట్రాక్షన్, దానివైపు మనకి పీకడం అనేటువంటి తగ్గిపోతుంది. సో కన్సిస్టెన్సీ, కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు 1 వ్యాయామం చేయాలి అనుకున్నారు, సడన్గా ఆఫీస్లో ఏదో చాలా అర్జెంట్ పని వచ్చింది, ముందు రోజు రాత్రి 2:00 అయిపోయింది పడుకోవడం, మర్నాడు వ్యాయామం చేయడం ఆపేయద్దు, గంట సేపు చేసే బదులు అట్లీస్ట్ 1/2 అన్నా చేయండి. ఏమీ లేకపోతే ఒక వాకింగ్ కన్నా వెళ్ళండి, మీకు చక్కగా మంచి ఆహ్లాదకరమైనటువంటి సంగీతం, మ్యూజిక్ పెట్టుకుంటూ వాకింగ్ అన్నా చేయండి, కానీ హ్యాబిట్ని మాత్రం వదిలేయద్దు. కన్సిస్టెంట్గా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఏదైతే మనం యాక్షన్, ఏంటంటే కర్మ మనం కంటిన్యూస్గా చేస్తామో,
అది మనసుకు రిజిస్టర్ అవుతుంది. మనకు రోజు 12:30కి 1:30కి మధ్యలోనే ఎందుకు ఆకలేస్తుంది? రోజు 1 గంటకు భోజనం చేసే వాళ్ళకి 10:30కి బ్రేక్ఫాస్ట్ చేసినా 1 గంటకు ఆకలేస్తుంది, 8 గంటకి బ్రేక్ఫాస్ట్ చేసినా 1 గంటకు ఆకలేస్తుంది. ఎందుకు? అది బాడీకి అలవాటైపోయినటువంటి సిస్టమ్ కాబట్టి. సో రోజు మీరు తెల్లవారుజామున 6 గంటకి నేను ఎక్సర్సైజ్ చేస్తాను అని ఏదైతే మీరు రూల్ పెట్టుకున్నారో అది డైలీ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీకి అది అలవాటు అవుతుంది. లేజినెస్ అంటే సోమరితనం అనేటువంటిది రాదు. ఇంకొకటి, వీలైనంత వరకు రోజు ఆ పనిని అదే సమయంలో చేయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్ ఫార్మేషన్. అదే సమయంలో చేయడం వల్ల మైండ్ ట్రిగర్ అవుతుందన్నమాట, ఓకే 6 అయ్యింది నేను ఈ పని చేయాలి అనేసి. ప్రతిరోజు చేయడం, ప్రతిరోజు ఒకే సమయంలో చేయడం, దీనివల్ల కూడా దీర్ఘకాలికమైనటువంటి హ్యాబిట్స్ ఏవైతే మన లైఫ్ స్టైల్లో భాగంగా అయిపోతాయో వాటిని మనం డెవలప్ చేసుకోవచ్చు. తర్వాతది, మిమ్మల్ని మీకు బాగా సన్నిహితులైనటువంటి వాళ్ళు, అంటే ఎవరో కుటుంబ సభ్యులు అవ్వండొచ్చు, స్నేహితులు అవ్వండొచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, మిమ్మల్ని మోటివేట్ చేసేటువంటి వారిని ఎవరినన్నా సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మీ లక్ష్యం గురించి తెలియచేయండి. మీరు ఎప్పుడన్నా డౌన్ అయినా సరే, మీరు ఎప్పుడన్నా కన్ఫ్యూజ్ అవుతున్నా, టెన్షన్ పడుతున్నా, ఆ వ్యక్తి మీకు సలహా ఇవ్వగలగాలి. ఆ వ్యక్తి మీ యొక్క స్పిరిట్స్ని హై చేసి ఉంచగలగాలి. చాలామంది అచీవర్స్ని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు చెప్తారు, మా మదర్ కానీ మా ఫాదర్ నాకు కాన్స్టెంట్ సపోర్ట్గా ఉండేటువంటి వారు, మేము ఎక్కడికి వెళ్ళినా మాతో పాటు వచ్చేవారు, మేము కింద పడినప్పుడు మమ్మల్ని వాళ్లే భుజాలపై మోసి తీసుకెళ్లి మాకు ముందు దారిని చూపెట్టారు అని ప్రతి ఒక్కరూ అలాంటి ఏదో ఒక వ్యక్తి గురించి చెప్తూ ఉంటారు. ఎవరినైతే మీరు ఎంచుకుంటారో వాళ్ళ దగ్గర మీరు ఏమాత్రం దాపరికం మొహమాటం లేకుండా షేర్ చేసుకోగలగాలి. ఎస్పెషలీ సివిల్స్ పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, లేదంటే చాలా హై లక్ష్యం పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఒక్కొక్కసారి దారిలో వస్తున్న అడ్డంకులతో ఒక్కొక్కసారి నిరుత్సాహపడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఒలింపిక్ ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఒక నేషనల్ లెవెల్ ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నానని. ఆటల్లో ఓటమి గెలుపు సహజం, గెలిచినప్పుడు ఆనందిస్తాం, ఓడిపోయినప్పుడు నిరుత్సాహం అనేటువంటిది వస్తుంది. కానీ అలాంటి సమయంలో కూడా మిమ్మల్ని ఉత్సాహపరిచేటువంటి, మీకు మోటివేషన్ ఇచ్చేటువంటి ఒక ఫ్రెండ్ని, అది ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ కొలీగ్ అవ్వచ్చు, అలాంటి వారిని ఒకరిని సెలెక్ట్ చేసుకుని వారికి మీ యొక్క లక్ష్యం గురించి చెప్పండి. వీలైనంత వరకు వాళ్ళకి అప్డేట్స్ ఇస్తూ వెళ్ళండి. నేను ఇలా అనుకున్నాను, ఇంత చేశాను, ఇది అయ్యింది, ఇది ఇంకా అవ్వాలి అని వాళ్ళతో ఫ్రీగా డిస్కస్ చేస్తూ ఉండండి. లేదంటే ఒక్కోసారి చాలా ఒంటరిగా అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణ, సపోజ్ సివిల్స్ కోచింగ్కి వెళ్తారు, ఉన్న ఊర్లో కోచింగ్ సెంటర్స్ లేకపోతే పెద్ద పెద్ద సిటీస్కి వెళ్తారు కోచింగ్ అని, అక్కడ ఒక్కోసారి వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఒక ఫ్రెండ్ని కానీ మీరు ఎంచుకున్నప్పుడు మీకు కూడా ఒక తోడు ఉన్నట్టుగా మీకు అనుభవం అవుతుంది. కాబట్టి ఇది లక్ష్య సాధనకి ఇంకొక సూత్రం. అలాగే నెక్స్ట్ది, మీరు ఏవేవైతే లక్ష్యాలు సాధించాలనుకుంటున్నారో అందులో అన్నిటికన్నా సింపుల్ది ఏదైతే ఉందో దాంతో మొదలు పెట్టండి. అన్నిటికన్నా అది చెయ్యాలి అంటే, మీకు సపోజ్ 2-3 గోల్స్ ఉన్నాయి, వాటిల్లో అన్నిటికన్నా ఈజియెస్ట్ది ఏంటో అది ముందు మొదలు పెట్టండి. ఉదాహరణకి, రోజు వ్యాయామం చేయాలి లేదంటే ఆరోగ్యకరమైన ఆహారం తినాలి అనిపించింది అనుకోండి, రెండిట్లో అన్నిటికన్నా ఈజీ ఏది? ఫుడ్. ఎందుకంటే ఫుడ్ మన చేతిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను షుగర్ మానేయాలి, బరువు తగ్గాలంటే డాక్టర్ గారేమో షుగర్ మానేయండమ్మా, షుగర్ తక్కువ తీసుకోండి అంటే అది అన్నిటికన్నా ఈజియెస్ట్, బికాస్ దానికోసం మనం ప్రత్యేకంగా ఏమీ శ్రమ పడట్లేదు. జస్ట్ ఆ తాగుతున్న టీ కాఫీలో షుగర్ తాలూకు మాత్ర దాని తాలూకు క్వాంటిటీ తగ్గించుకోవాలి. ఇది చాలా ఈజీగా ఏమాత్రం శ్రమ పడకుండా సాధించగలిగేటువంటిది. అందులో మీరు విజయం సాధించారనుకోండి, నెక్స్ట్ స్వీట్స్ తగ్గించుకోవాలి. కొవ్వు ఎక్కువగా ఉండేటువంటి పాలకోవా, కళాఖండ్ ఇలాంటి హై క్యాలరీ ఉన్నటువంటి స్వీట్స్ నేను తినడం మానేయాలి. ఇది కూడా నెక్స్ట్ స్టెప్ అవుతుంది. థర్డ్ స్టెప్ ఏంటి? కొత్త ఫుడ్స్ని అలవాటు చేసుకోవడం. సలాడ్స్, ఫ్రూట్స్ అవి తినే హ్యాబిట్ లేకపోతే అవి అలవాటు చేసుకోవడం. సో యూజువల్గా ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. ఈజీ అని ఎందుకు అంటున్నాము అంటే, ఖచ్చితంగా మనం 3 పూట్ల తినాలి, అది కొత్త పని కాదు. అండ్
యూజువల్గా మానేయాల్సినవే ఎక్కువ ఉంటాయి. కొత్త అలవాటు చేసుకునే దానికన్నా మానేవలసినవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి దానికోసం మనం ప్రత్యేకంగా టైము ఉండదు, శ్రమ ఉండదు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలంటే అది మనకు కొత్త పని అయి ఉండొచ్చు, కానీ ఫుడ్ మన చేతిలో ఉన్నటువంటిదే. సపోజ్ మీరే వంట చేసే వ్యక్తి అయితే ఇంకా మీకు ఈజీ. ఇప్పుడు వంట చేసే వ్యక్తి వేరే ఉన్నారనుకోండి, వాళ్ళు అన్నీ చక్కగా వండి పెడితే తింటున్నప్పుడు మానేయాలంటే కష్టమవుతుంది. అదే మీరే వంట చేసుకునే వ్యక్తి అయితే ఇంకా అసలు మీరు వండుకునేటప్పుడే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని వంట చేసుకోవచ్చు. కాబట్టి అందుకని మీరు ఏదైతే లక్ష్య సాధనకి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో అన్నిటికన్నా సింపుల్ దాంతో మొదలు పెట్టండి. ఎందుకు? అందులో మీరు విజయం సాధించినప్పుడు మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నేనిది చెయ్యగలను. మొదటి రోజే నేను రేపటి నుంచే జిమ్లో గంట సేపు నేను ఎక్సర్సైజ్ చేసేస్తానంటే మీకు అప్పటివరకు అలవాట్లేదు, మీరు బరువు ఎంత ఉందో మీకు తెలీదు, బాగా స్థూలకాయం పెట్టుకుని సడన్గా మొదలు పెట్టేశారనుకోండి, రెండు రోజుల తర్వాత ఇంకా జిమ్ మొహం చూడరు. కాబట్టి చిన్న చిన్న విజయాలు ఎప్పుడైతే మీరు చూడడం మొదలు పెడతారో అప్పుడు ఓకే నేను ఇది కూడా చేయగలను, ఇది కూడా చేయగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే ఏదైనా ఒక సివిల్సో ఐఐటి ఐఐఎంలో వెళ్ళాలనుకున్నప్పుడు మీకు అన్నిటికన్నా ఈజియెస్ట్, మీకు అన్నిటికన్నా బాగా నచ్చిన సబ్జెక్ట్తో ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి హిస్టరీ అంటే బాగా నచ్చచ్చు, కొంతమందికి పాలిటిక్స్ బాగా నచ్చచ్చు, కొంతమందికి ఎన్విరాన్మెంట్ వరల్డ్ దీని గురించి బాగా నచ్చచ్చు, జనరల్ కరెంట్ అఫేర్స్ బాగా నచ్చచ్చు. సో మీకు ఏ సబ్జెక్ట్ అయితే బాగా ఇష్టమో దాని దగ్గర మొదలు పెట్టండి. అదే ఐఐటికి వెళ్ళాలనుకుంటే మేబీ మీకు మ్యాథ్స్ అంటే ఇష్టమేమో, ఫిజిక్స్ అంటే ఇష్టమేమో, మీకు అన్నిటికన్నా ఇష్టమైన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంతో ఫస్ట్ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ కాబట్టి మీరు ఎక్కువ సమయం దాని మీద స్పెండ్ చేయగలుగుతారు, మీరు ఆ మూడ్లోకి వస్తారు. తర్వాత మిగిలిన సబ్జెక్ట్స్కి మనం మొదలు పెట్టచ్చు. ఫస్టే అన్నిటికన్నా టఫెస్ట్ పేపర్, అన్నిటికన్నా మీకు అస్సలు ఇష్టం లేని సబ్జెక్ట్తో మొదలు పెడితే అక్కడే ఉత్సాహం కాస్త నీరు కారుతుంది. సో మనం ప్లానింగ్ చేసుకునేటప్పుడే ఈ విధంగా మనం ప్లానింగ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి, మీ లక్ష్యానికి ఏవైతే అవరోధాలో వాటిని వీలైనంత వరకు మీకు దూరంగా పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఉదయాన్నే లెగవలేకపోవడానికి కారణం అలారం పక్కనే పెట్టుకున్నారు. అలారం ఏముంది? బంద్ చేస్తే ఆగిపోతుంది. కాబట్టి అలారాన్ని మంచానికి దూరంగా పెట్టుకోండి. ఖచ్చితంగా లెగిసెళ్తేనే అలారం ఆగుతుంది, చేత్తో ఇలాగ ఆపే డిస్టెన్స్లో పెట్టుకోకండి. ఎందుకంటే ఒక్కసారి మంచం మేయించి లెగిసామో ఆ నిద్ర తాలూకా ఫీలింగ్ పోతుంది. అలాగే మీకు లేట్ నైట్ వరకు అలా ఇంటర్నెట్లో స్ట్రీమింగ్లో ఏవో అలా మూవీస్ చూడడం అలవాటు అనుకోండి, పడుకునే ముందే ఏం చేస్తారు, ఆ మొబైల్నో ట్యాబ్లెట్నో ల్యాప్టాప్నో మీకు బాగా పడుకునే బెడ్కి బాగా దూరంగా పెట్టేసేయండి. అంటే చూడాలి అనుకుంటే మళ్ళీ మంచం మేయించి లెగిసి వెళ్ళాలి అనిపించేలాగా పెట్టుకోండి. అలాగే స్వీట్స్, చాక్లెట్స్ ఇలాంటి జంక్ ఫుడ్ ఇదంతా తినడం మానేయాలనుకుంటే అసలు కొనుక్కోవడమే మానేయండి. ఇంట్లో ఉంటే అర్ధరాత్రి 12 లెగిసి తింటాం. ఫ్రిడ్జ్లో లేనే లేవనుకోండి ఐస్ క్రీమ్లు, రసమలాయిలు, గులాబ్ జాములు ఇలాంటివన్నీ ఫ్రిడ్జ్లోనే లేవనుకోండి మనం తినం. కాబట్టి మీరు ఏదైతే అలవాటును వదిలేయాలి అనుకుంటున్నారో దాని మీద మీకు మళ్ళీ మనసు అట్రాక్ట్ అయినా అది తీరని విధంగా మీరు పరిస్థితులు తయారు చేసుకోండి. ఉదాహరణకి మీరు రోజు లేటుగా వెళ్ళడం, ఎస్పెషలీ పిల్లల్లో లేటుగా లెగిసే అలవాటు ఉందనుకోండి, పిల్లల్ని మీరు డ్రాప్ చేయడం మానేయండి, స్కూల్ బస్కి అటాచ్ చేసేయండి. స్కూల్ బస్కి అటాచ్ చేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా వాళ్ళు ఉదయాన్నే లెగవాలి. అదే మీరు డ్రాప్ చేస్తున్నారనుకో, మమ్మీనే కదా డ్రాప్ చేసేది, డాడీనే కదా డ్రాప్ చేసేది, పర్వాలేదు అనుకుంటాం. అదే స్కూల్ బస్లో పెడితే స్కూల్ బస్ ఖచ్చితంగా 7:30 వస్తుంది. ఒకరోజు స్కూల్ మానేయచ్చు నిద్ర లేకుండా, రెండు రోజులు మానేయచ్చు, కానీ మూడో రోజు ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది స్కూల్కి. సో ఎప్పుడన్నా మీరు ఒక అలవాటు మానేయాలన్నా, మీ పిల్లలతోనో మీ కుటుంబ సభ్యులతోనో ఒక అలవాటు మానిపించాలని, వాళ్ళు అసలు కంటిన్యూ చేసే విధంగానే లేకుండా వాతావరణం క్రియేట్ చేయడం చాలా చాలా మంచిది. చాలామంది యూట్యూబ్ ఛానల్స్ అని ఇలాంటి ఫ్రీ ఛానల్స్ ఓపెన్ చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో, విశేషతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇంటర్నెట్లో పెట్టారు. అది కూడా చాలా మంచిదే. ఎందుకంటే భారతదేశంలో ఎన్ని కళలు, సంస్కృతులు, ఎన్ని వైవిధ్యమైనటువంటి విషయాలు ఉన్నాయంటే భారతదేశంలో పుట్టిన మనకు కూడా వాటి గురించి తెలియదు.
అలాగే భారతదేశం యొక్క వంటలు ఎన్ని ఉన్నాయంటే అసలు లెక్క కూడా లెక్క పెట్టలేం మనం. ఒక రాష్ట్రం యొక్క వంటల్ని కూడా మనం లెక్క పెట్టలేం. అలాంటిది 29 రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఎన్ని వంటలు ఉండుంటే, ఒక నార్త్ ఇండియన్కి సౌత్ ఇండియన్ వంటలు ఎలా చేయడం వచ్చింది, ఒక సౌత్ ఇండియన్కి నార్త్ ఇండియన్ వంటలు ఎలా చేసుకోవాలో వచ్చింది, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ అలాంటి ప్రదేశాల్లో వాళ్ళు ఏం తింటారు, అవి మేము ఎలా వండుకోవచ్చు అని వచ్చింది. ఇవన్నీ వీటిల్లో లాభం ఏంటి అని వెతికితే అది డైరెక్ట్గా మానిటరీ బెనిఫిట్ అయి ఉండకపోవచ్చు. కానీ ఎంతరో మందిని చూస్తూ ఉంటా అమ్మమ్మలు, కానీ వాళ్ళకి సరిగ్గా చదువు కూడా రాదు, కానీ వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు మనం వింటూ ఉంటే, వాళ్ళు పెడుతున్నటువంటి పచ్చళ్ళు కానీ ఆ పొళ్ళు కానీ అవన్నీ మనకు చూస్తూ ఉంటే మనకి తెలియని భారతదేశం మనకే పరిచయం అయింది అన్నట్టు అనిపిస్తుంది. సో ఇవి ఇలాంటి ఏ గోల్లన్నా కూడా మనం తీసుకున్నప్పుడు మనకి తెలియని ఒక ఆనందం అనేటువంటిది మనకు లభిస్తుంది. దీనికి వయసుతో సంబంధం లేదు. గోల్స్ లక్ష్యాలన్నీ యంగ్స్టర్స్కే ఉంటాయి అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా చేసేటువంటి కోర్సెస్ చాలా ఉన్నాయి. కొంతమంది ఉంటారు ఆర్థిక పరిస్థితులు బాగలేక పియూసీ అయిన వెంటనే జాబ్ వచ్చేసిన వాళ్ళు ఉంటారు, లేదంటే డిగ్రీ అయిన వెంటనే జాబ్లో జాయిన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి ఏంటి, ఎప్పటికన్నా మాస్టర్స్ చేయాలని, పిహెచ్డీ చేయాలని ఉంటుంది. వాళ్ళు ఏం చేయొచ్చు, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా చేయగలిగినటువంటి చాలా మాస్టర్స్ డిగ్రీస్ ఉన్నాయి, ఫెలోషిప్స్ ఉన్నాయి. సో వాటిని కూడా వాళ్ళు తీసుకోవచ్చు. సో ఈ విధంగా లైఫ్లో ఏ స్టేజ్లో అయినా సరే మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు, ఎన్నో రకరకాల లక్ష్యాలను పెట్టుకోవచ్చు. సో కాబట్టి ఇవాళ మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఏంటి, మనం ఏదైతే లక్ష్య సాధన చేయాలి అనుకుంటున్నామో దాని యొక్క లాభాలు, అది చేయడం వల్ల నాకు ఒరిగేదేంటి, ఎందుకు నేను చేస్తున్నాను అనేటువంటిది మనం ఒక దగ్గర రాసి పెట్టుకోవడం. రెండవది అది చెయ్యకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటో కూడా ఒక దగ్గర రాసి పెట్టుకోవడం. తర్వాతది ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ వదిలేయాలి అనుకుంటే ఇంట్లో బాటిల్స్ తెచ్చుకుని పెట్టుకోకండి. ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది, ఎవరి కంపెనీ లేకపోయినా సరే ఆల్కహాల్ మీద మనసు వెళ్ళిపోతుంది. ఇంట్లోనే లేదు, బయటికి వెళ్ళాలి, కొనుక్కోవాలి, తెచ్చుకోవాలి అంటే కొంతలో కొంతన్నా సరే అలవాటు తగ్గుతుంది. సో ఈ విధంగా అలవాటు నేను కంటిన్యూ చేయాలనుకున్నా సరే నేను చేయలేను, బికాజ్ దానికి కావాల్సిన మేవి కూడా నా చుట్టుపక్కల లేవు, ఆర్ మేబీ అది కావాలంటే చాలా దూరంగా వెళ్ళాలి. సో ఇది ఒక ట్రిక్ దేనికి, అలవాట్లని మానేయడానికి. ఏదైతే మీరు అలవాటు చేయాలనుకుంటున్నారో దాన్ని ప్రతిరోజు నియమబద్ధంగా ఒకే సమయంలో చేయడం. టైం మార్చొద్దు, ప్లేస్ మార్చొద్దు. ఎక్సర్సైజ్ అయితే రోజు ఒక దగ్గరికే వెళ్ళండి. కాబట్టి ఏంటి, ఆ ప్లేస్కి అలా వెళ్ళడం వల్ల కూడా అది కూడా ఒక రకంగా హ్యాబిట్ కింద తయారైపోతుంది. అలాగే ముందు చిన్నవాటితో, ఈజీ వాటితో స్టార్ట్ చేయండి. అన్నిటికన్నా టఫ్ వాటితో స్టార్ట్ చేస్తే అక్కడే ఉత్సాహం అనేటువంటిది పోతుంది. తర్వాత మీరు ఏదైతే అలవాటు వదిలేయాలనుకుంటున్నారో దాన్ని నేను అసలు కంటిన్యూనే చేయలేను అలాంటి పరిస్థితులు క్రియేట్ చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక ఫ్రెండ్ని, ఒక సహచరుణ్ణి పెట్టుకోండి, ఎవరైతే మోటివేట్ చేయగలరు. అందుకనే చాలామంది గ్రూప్ స్టడీస్కి వెళ్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి గ్రూప్ స్టడీస్ కూడా మీ మైండ్ సెట్కి తగ్గట్టుగా కానీ వాళ్ళు లేకపోయినట్లయితే మీ టైం కూడా వేస్ట్ అవుతుంది. గ్రూప్ స్టడీస్ చేసుకుంటాం, గ్రూప్ స్టడీస్ చేసుకుంటాం, ఫ్రెండ్స్ అందరూ కదులుతారు, ఒక అరగంట చదువుతారు, తర్వాత పుస్తకాలు పక్కన పెట్టేసి అలా కబుర్లు చెప్తూ కూర్చుంటారు. వ్యాయామం, మీకు అసలు వ్యాయామం చేసే అలవాటే లేదు, చాలా ఉత్సాహంగా మంచి షూస్, మంచి జిమ్ వేర్ కొనేసుకుని దగ్గరలో ఉన్న జిమ్లో జాయిన్ అయిపోయి మార్నింగ్ ఒక గంట, ఈవినింగ్ ఒక గంట ట్రెడ్మిల్ చేసేస్తారు, ఒక 1 వీక్ చేసేస్తారు, తర్వాత చేయలేకపోతారు. ఎందుకు, మీ శరీరానికి అది అలవాట్లేదు. కాబట్టి ముందు బేసికల్గా ఒక వాకింగ్, రోజుకి ఒక 1.5 గంట 20 నిమిషాలు మీ మేడ మీదో, మీ ఇంటి దగ్గర పార్క్లోనో, లేదంటే మీ కాలనీలోనో, మీ అపార్ట్మెంట్లోనో ఎవరైనా వాకింగ్కి వెళ్తుంటే వాళ్ళతో పాటు మీరు జాయిన్ అవ్వండి. వ్యాయామం చేయడానికి అన్నిటికన్నా మంచి పద్ధతి ఏంటంటే ఒక గ్రూప్లో ముందు జాయిన్ అవ్వండి. ఇండివిజువల్గా చేసుకుందాము, నా అంతట నేనే చేసుకుందాము అనుకుంటే ఒక్కోసారి దానికి కావాల్సినంత ప్రేరణ ఉండదు, మనకి నిరుత్సాహం వస్తుంది. అదే ఒక గ్రూప్లో ఉన్నట్లయితే గ్రూప్ అందరితో పాటు మీకు కూడా ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఒక గ్రూప్ సెట్టింగ్ కానీ, మీ ఏరియాలో వాళ్ళు ఎవరు వాకింగ్కి వెళ్తున్నారో వాళ్ళతో పాటు మీరు వాకింగ్కి వెళ్ళడం, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేసుకోవడం, ఈ విధంగా దాన్ని మెల్లమెల్లగా అప్రోచ్ అవ్వండి. కాబట్టి
రిలయబుల్గా నిజంగా మిమ్మల్ని ఉత్సాహపరిచి నిజంగా మిమ్మల్ని ప్రోత్సాహపరిచేటువంటి ఒక మంచి ఫ్రెండ్ని వెతుక్కోండి. వాళ్ళతో నిరాటంకంగా మీ గోల్ గురించి చెప్పండి. మనం గత 2 ఎపిసోడ్స్గా కిందటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్లో కూడా లక్ష్య సాధన కావాల్సినటువంటి అనేక సూత్రాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. వీటన్నిటినీ మీరు పాటించాలని లేదు, వీటిల్లో మీకు ఏది సెట్ అవుతుందో, ఇదిలో ఏది పాటిస్తే మీరు అనుకున్న గోల్ని మీరు అచీవ్ అవుతారో వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి అనేక మెళుకువలతో మనం వచ్చే మానస ఎపిసోడ్లో కలుసుకుందాం. ఓం శాంతి.